naša vavla, a šunes pe mante, pe lavla, a e gravla, nu mai șucar hotel. ठीक है, वाल हैदराबाद एपड़ेल तुनार भाई एवरु वो डीजी वेल्लट लेदो भाई हाँ मुन्ना सीएम डीजी ने इंको 6 months इकड़े उन्ट मन्नारू डीजी वो पुकुनारू वो अब हैदराबाद नहीं जाएंगे ये क्या भाई इदे निजमेना बिल्कुल निजम होम मिनिस्टर चेप्पाडु आयन वच्चाक इक्कड क्राइम चाला कंट्रोल अयिंदि कदा आखरिकी सिकंदर भाईनी कूडा अरेस्ट चेसाडु अंदरि मुंदु इन्सल्ट चेसाडु अंदुके आयनकी उंडिपोमंटुन्नारु मुंबईनी साफ चेयडानिकि వద్దు ఆయన ముంబైలో వద్దు ఏమాలోచిస్తున్నావు ఆయన ముంబైలో ఉంటే భాయ్ ఆ బద్లాలింగే డిజీని చంపేస్తాడు అనుకుంటున్నావా భాయ్ చంపాలని అనుకుంటే డిజీ ముంబైలో ఉండక్కర్లేదు లోకంలో ఏ మూల ఉన్నా వెతికి చంపుతాడు బద్లా తీసుకుంటాడు కానీ ఏ రోజైతే డీజీ నా మున్నాకి డాడీ అని తెలిసిందో ఆ రోజే ఆయన మీద పగ ఖతం హోగయా భాయికే దిల్ మే బద్లా నహీ హై మున్నా తు ఫికర్ మత్ కర్ నేను ఆయనకి చంపును నాకు తెలుసు భాయ్ మీరు చెప్పకపోయినా నాకు తెలుసు మీరు ఆయన ఏం చేయరు కానీ ఆయన ఊరుకోరు కదా ఆల్రెడీ మీ మీద కేసులున్నాయి మేనేజ్ చేద్దాం నువ్విదేమీ ఆలోచించొద్దు సంతోషంగా వైజాగ్కి వెళ్ళు వెళ్లే ముందు ఫోన్ చేయి ఇంకో విషయం భాయ్ క్యా ఆ హోమ్ మినిస్టర్ నాన్నకి విరుద్ధం కదా హా మరి నాన్నను ముంబైలో ఉంచడంలో అర్థం ఏంటి ఉద్దేశం ఏంటి కొయి సాజిష్ తో నయ్యాయి భాయ్ కుట్రైతే కాదు కదా లేదనిపిస్తుంది సీఎం అచ్చా హే ఆయన బలవంతం మీదే డీజీని ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా డీజీని ఉండిపోమంటుంది సీఎంఏ ఇస్మే హోమ్ మినిస్టర్ కా హాత్ నహీ హే నిజం చెప్పాలంటే డీజీ ఉంటానన్నారని ఆయన చాలా విసుక్కుంటున్నారు కాబట్టి నాకు తెలిసి ఇది హోమ్ మినిస్టర్ కుట్ర కాదు అలాంటిది ఏమైనా ఉందని మీకు తెలిస్తే నాకు చెప్తారు కదా భాయ్ జరూర్ ఖుదాఫిజ్ ఖుదాఫిజ్ భాయ్ ఈయన హైదరాబాద్ వెళ్ళట్లేదట
వెళ్ళొచ్చు కదా. ఎందుకు ముంబైలో ఉండిపోతున్నారు? నిజంగా టెన్షన్ పెడుతున్నారు. అసలే హోమ్ మినిస్టర్ మంచివాడు కాదు. నాన్నకు ఆయన వల్ల ప్రమాదం రావచ్చు. ఎందుకు అనవసరమైన సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు? ఒక మంచి పోలీస్ ఆఫీసర్కి ఎక్కడున్నా శత్రువులే సమస్యలే. ఆయన గురించి మీరు వరి అవ్వకండి. ఇలాంటి వారిని పరిస్థితుల్ని ఆయన కెరియర్లో ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. ఇది ఆయన కొత్త ఉండదు. నేను భాయ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. భాయ్ వల్ల ఆయనకు ప్రమాదం ఏం లేదు, కానీ ఆయన వల్ల భాయ్ బాధపడే అవకాశం ఉంది. కష్టంగా అనిపిస్తోంది. పాపం ఆంటీ, హైదరాబాద్ అయితే అందరూ ఉండేవాళ్ళు, మళ్ళీ ముంబై ఒంటరిగా ఉండాలి, ఎంత లోన్లీగా ఫీల్ అవుతారు. నాకు ఈ నిజం తెలిస్తే ఒక్క క్షణం కూడా మిమ్మల్ని భూమి మీద ఉండనివ్వడు, ముక్కలు ముక్కలు చేసేస్తాడు. మీ అదృష్టాన్ని కాపాడుకోండి సార్, అలీజోల్కి వెళ్ళకండి. మీకోసం చెప్తున్నాను. రాస్కెల్, ఈశ్వర్ అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వు మున్నా దేవి, మీరంతా ఏమనుకుంటున్నారు? చేతకాని వాణ్ణి అనుకుంటున్నారా? చెప్తాను. ఏంట్రా ఇది? ఎందుకొచ్చావు? నిన్నింటికి తీసుకెళ్ళడానికి. హే, పోరా, పో. నేను అక్కడికి రాను. అయితే నన్ను ఇక్కడ ఉండనివ్వు. నో, నువ్వొద్దు. నాకు మీరు ఎవ్వరొద్దు. నువ్వు వద్దుంటే అయిపోతుందా? మనం బ్రదర్స్ రా. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం? అడ్డమైన వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు తెలీదా మనం బ్రదర్స్ అని? నువ్వు తప్పు చేస్తున్నావు అనిపించి నేను కరెక్ట్ చేశాను. అది ఇంకొకరిని సపోర్ట్ చేయడం కాదురా. ఈ వాదనలొద్దు. స్టే అవే ఫ్రమ్ మీ, ఆల్ ఆఫ్ యూ. ఇలా మాట్లాడకరా, చాలా బాధగా అనిపిస్తుంది. ఇద్దరం ఎంత క్లోజ్గా, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. నువ్వు ఇలా అంటుంటే పిచ్చెక్కినట్టుగా ఉంది. ప్లీజ్, ఈ కోపం పగ అన్నీ వదిలేయరా. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నిన్ను ఇష్టపడే అమ్మాయి కోసం నీ లైఫ్ మొత్తం చెడగొట్టుకుంటూ ఏంటి? లెట్ హర్ గో. తన్ని మర్చిపో, అప్పుడే ఇంకొకరు నీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. నా మాట విని ఇంటికొచ్చి ప్లీజ్. చూడు, ఇంతకు ముందు కూడా నువ్వు ఇదే నాన్సెన్స్ మాట్లాడావు. ఏం చెప్పాను? నీ బోడీ అడ్వైస్ నీ దగ్గరే పెట్టుకోమన్నాను. మళ్ళీ ఎందుకు రా? అదే వాగుతున్నావు. గెట్ లాస్ ఫ్రమ్ యూ. నోరు మూసుకొని పోరా. ఈశ్వర్, గో.
నీవు ఈడవున్నావా? మీ అప్ప వద్దన్నాడు కదా. మిమ్మల్ని వద్దన్నారు కదా పాటి, ముఖ్యంగా మిమ్మల్నే వద్దన్నారు. ఏమి చేసేది? నా మనవాణ్ణి చూడకుండా ఎట్లా ఉండేది? ఇది పారు దుర్గా, నేను ఈడకు వచ్చినానని నీ అప్పకి చెప్పకు. రాక్షసుడు నన్ను బతుకని ఏడు, చెప్పవు కదరా. మీరు ఎలా అయినా తన్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురండి పాటి. నా మాట వినటం లేదు, మీరే ఒప్పించండి. అప్పుడే నీ పో. ఈశ్వర్, ఈశ్వర్ ఎప్పుడు ఉన్నావురా? రాత్రంతా నాకు నిద్ర ఏలేదు. ఆ పాపిస్తివాడు నీ అప్ప నన్ను నీ దగ్గరికి పోవద్దనేసినాడు. ఫోన్లు కూడా వద్దనినాడు. కోవలికి పోతున్నానని అబద్ధం చెప్పి వచ్చినానురా. ఆయన అంతే కదా పాటి, నా శత్రువుల్ని నెత్తికెక్కించుకుంటారు, నా వాళ్ళని నా నుంచి దూరం చేస్తారు. అందుకే ఐ హేట్. సరి సరి, ఇప్పుడు వా. ఎన్నకన్నా నిజం అవే నువ్వు ఈడనే ఉంటావా? అవును పాటి. ఎవళ్ళ దినము చెప్పలేను. ఏమి చేస్తావు ఈశ్వర్? మీకు తెలుసు పాటి. తెలుసురా, కాని ఎట్లా? నీవు అనుకున్నది ఎట్లా చేస్తావు? ఆలోచించుకోవాలి. అప్ప అంటున్నది కూడా ఒకవాటి యోచన చేస్తావా? ఇదెల్లా మర్చిపోయి యాడికైనా దూరముగా పోయి. లేదు, మీరు వాళ్ళలాగా మాట్లాడేటట్లయితే మీరు కూడా ఇక్కడికి రాకండి. అయ్యో, ఇల్లే కన్నా ఊరికే ఒకవాటి అన్నాను, అంతే. నీ ఇష్టం, ఎట్లా కావాలన్నా అట్లా చెయ్యి. నీకు ఈ పార్టీ ఉన్నది, నీకు సాయము చేస్తాది. అయినా నీవు ఈడ ఒంటరిగా ఉండేది నాకేమీ బాగాలేదు. నీ అప్ప ఏమి చేసుకుంటాడో చేసుకుని నేను నీతోనే ఉంటాను. అలా వద్దులేండి పాటి, మీరు అక్కడే ఉండండి. లేకపోతే అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. అది నిజమే. నేనన్నా లేకపోతే ఆడ నుండి ఎవ్వరూ ఏమీ చెప్పరు. నేను ఆడ ఉండేదే మంచిది. ఇక నేను బయలుదేరేదా?
హాయ్ సింధు. ఈరోజు కూడా యూనివర్సిటీకి వెళ్తున్నావా? మళ్ళీ కలవచ్చా? యూనివర్సిటీకా? అవును. ఈరోజు కూడా దుర్గను కలుస్తావా?